నమస్కారం, టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. విశాఖపట్నం జిల్లా రోల్గుంట మండలం గుండుబాడు పంచాయతీ బలిచిపాలెం గ్రామంలో గ్రామ వాలంటీర్ల సహాయంతో రోల్గుంట ఎస్ఐ ఉమామహేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ లక్ష్మణ్, గణేష్ మెరుపుదాడి చేసి సుమారు 600 లీటర్ల సారా పులుపును ధ్వంసం చేశారు. ఇందులో గ్రామ వాలంటీర్లు శ్రీను, రాజు, గణేష్, కాశీ, గోపి, రాజ్ కుమార్, వెంకట్ కుమార్, టుడే టీవీ రిపోర్టర్ మరిసా శ్రీను తదితరులు పాల్గొన్నారు. బలిజిపాలెం గ్రామ చివర మన బలిజిపాలెం వాలంటీర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఇంచుమించు మన 400 లీటర్ల 6 డ్రమ్ముల్లో 400 లీటర్ల పులుపును ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా ఇక్కడ బలిజిపాలెం విలేజ్లో ఎవరైనా సారా అమ్మినట్లయినా సమాచారం ఇచ్చినా కూడా మేము ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కేసులు కట్టి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి ప్రజెంట్ కరోనా లాక్డౌన్ ఉన్న సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇలా సారా కానీ ముందు కానీ ఎవరైనా అమ్మినట్లయినా మాకు సమాచారం ఇచ్చిన ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి కేసులు కట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సహకరించి మాకు వాలంటీర్లందరూ కూడా సహకరించి బాగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏమున్నా కూడా మా ద్వారా చేపించడం ద్వారా వాళ్ళలో కూడా నూతన ఉత్తేజం పెంపొందించి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు గ్రామాల్లో జరగకుండా ఉండేందుకు బాగా వాలంటీర్లందరూ కూడా బాగా తోడ్పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.